నమస్తే, నేను మీ శివా. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ గ్యాంబ్లింగ్ ఆపండి, ఆంధ్రప్రదేశ్ని అమ్మేసుకోవడం ఆపండి, ఆంధ్రప్రదేశ్లో మీ దోపిడీని ఆపండి, చట్టాలని తొంగలో తొక్కేయడాన్ని ఆపండి అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి కేంద్రం వార్నింగ్. ఆంధ్రప్రదేశ్ని పెద్ద పెద్ద వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుందన్న విమర్శలు ఆల్రెడీ వెలివెత్తుతూ ఉన్నాయి. ఏపీలో ప్రతిదీ కూడా మద్యమేంటి, ఇసకేంటి, ఎర్రచందనం ఏంటి, గంజా ఏంటి, డ్రగ్స్ ఏంటి, ఏ అంశంలో అయినా సరే వైసీపీ పెద్దలే వెనకుండి మొత్తం నడిపిస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ అలా వైఎస్ఆర్ ప్రదేశ్గా మార్చేయండి, లేదా జగనాంధ్రప్రదేశ్గా మార్చేయండి, మధ్యాంధ్రప్రదేశ్గా ఆల్రెడీ మార్చేశారు అన్న విమర్శలు ఆరోపణలు కూడా వెలివెత్తుతూ ఉన్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరికొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్ చేసేసేయండి, ఆంధ్రప్రదేశ్లో పోర్టుల దగ్గర నుంచి ప్రతి అంశానికి కూడా అదానీకి తగట్టు పెడతా ఉన్నారు, అదానీకి అప్పచెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇక ఎందుకు ఆంధ్రప్రదేశ్ అనే పేరు, అదానీ ప్రదేశాన్ని పెట్టేయండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ని అమ్మేశారు, ఇప్పుడు దేశ భద్రతను అమ్మేస్తూ ఉన్నారు, దేశాన్ని అమ్మేస్తూ ఉన్నారు, దేశ అంతర్గత రక్షణను కూడా వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తూ ఉన్నారు అన్న కథనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాండ్ ఉందో, బీచ్ శాండ్ సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక, ఆ ఇసుకను తవ్వుకునే కాంట్రాక్టును కూడా దొడ్డిదారిన అడ్డగోలుగా నిబంధనలన్నీ పక్కన పెట్టేసి అదానికి అప్పచెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధమైపోయింది. దానికి తగ్గట్టుగానే టెండర్ డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. కాంట్రాక్టర్లందరూ ఈ టెండర్ డాక్యుమెంట్కి సంబంధించి ఎదురు తిరగడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చేసింది అని. ఇసుక అమ్ముకుంటే ఏంటండి తప్పు, అది బీచ్లో ఉండేదే కదా అంటే, ఆ బీచ్లో ఉండే ఇసుకకే అత్యంత విలువ ఉంది. దేశం మొత్తం మీద దక్షిణ భారతదేశంలో అది కూడా 900 కిలోమీటర్లు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా వైజాగ్ శ్రీకాకుళం సముద్ర తీరంలో అత్యంత విలువైన బీచ్ శాండ్ లభ్యమవుతూ ఉంది. ఆ బీచ్ శాండ్కి దేశ భద్రతకి ఏంటయా సంబంధం అంటే, ఈ బీచ్ శాండ్లో 6 రకాల మినరల్స్, ఖనిజాలు దొరుకుతాయి, చాలా విలువైనవి. దానిలో మోనోజైట్ అనే ఒక ముఖ్యమైన ఖనిజం ఉంటుంది. ఆ మోనోజైట్ ప్రాసెస్ చేస్తే థోరియం అనేది ఒకటి వస్తుంది. ఈ థోరియంని అణుబాంబుల తయారీలో ఉపయోగిస్తారు, అణుపరీక్షలకు సంబంధించి ఉపయోగిస్తారు, మరికొన్ని ఖనిజాలు కూడా అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. సో అంత విలువైనది అణుబాంబు తయారీ, అణుధార్మికత కలిగిన ఈ ఖనిజాలు. ఏంటంటే, అణుబాంబు తయారీలో వీటికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మరి అలాంటి అణుబాంబులు తయారు చేసే ఖనిజాలని అదానికి అప్పచెప్పడం ఏంటి, అదాని కంపెనీకి అప్పచెప్పడానికి అడ్డగోలుగా నిబంధనలు పక్కన పెట్టేయడం ఏంటి. 2019లోనే ఈ ఖనిజాలు, ఈ బీచ్ శాండ్ విలువను గుర్తించి ఇవి వేరే వాళ్ళ చేతులకి, ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, ముఖ్యంగా దేశం దాటి వెళ్లకుండా కేంద్రం MMDR అనే చట్టంలో కొన్ని సవరణలు చేసింది. ఏదైతే బీచ్ శాండ్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తవ్వాలి, లేదు అంటే కేంద్రానికి సంబంధించి అనుమతి తీసుకుని రాష్ట్ర ఖనిజ సంస్థలు ఉంటాయి కదా. ఇప్పుడు APMDC ఉంది, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాంటివి చేయాలి. సో వాటికి ఒకవేళ సామర్థ్యం లేదు అనుకుంటే అప్పుడు ఒక ప్రైవేట్ సంస్థతో కలిపి జాయింట్ వెంచర్గా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరొక పక్క ప్రైవేట్ సంస్థ, వాడిద్దరూ కలిపి ఇవి తవ్వేయచ్చు. కానీ మోనోజైట్ మాత్రం ఈ జాయింట్ వెంచర్ వేస్తే ఆ ప్రైవేట్ సంస్థ తరలించడానికి కానీ సరఫరా చేయడానికి కానీ వీల్లేదు, అదంతా కూడా APMDC కిందే ఉంటుంది. సో ఈ నిబంధనలు ఇలా ఉంటే 2019లో చట్ట సవరణ చేస్తే ప్రైవేట్ సంస్థలకు అప్ప చెప్పకూడదని డైరెక్ట్ కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదానీకి అప్పనంగా అడ్డగోలుగా అణుబాంబులు తయారీలో ఉపయోగించే ఈ ఖనిజాలని, బీచ్ శాండ్ని అమ్మడానికి సిద్ధమైపోయింది అనే కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని డొంకతిరుగుడు వ్యవహారాలు చేశారు. ఒకవేళ రాష్ట్ర ఖనిజ సంస్థ జాయింట్ వెంచర్
జాయింట్ వెంచర్ ఒక ప్రైవేట్ సంస్థతో కలిపి ఇదంతా కూడా తవ్వితే 74% రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ఖజానాకి ఆ ఏపీ ఎండీసీకి రావాలి 74%. దానిలో వచ్చే 100 కోట్లు కావచ్చు, వేలాది కోట్లు కావచ్చు. కేవలం 26% మాత్రమే ఈ జాయింట్ వెంచర్లో ప్రైవేట్ సంస్థకు వెళుతుంది. 74% ఏపీ ఎండీసీకి, 26% ఆ ప్రైవేట్ సంస్థకి. కానీ దీన్ని కూడా పక్కన పెట్టేసి కొత్తగా ఒక టెండర్ డాక్యుమెంట్ రూపొందించారు. ఏంటంటే తవ్వేసుకోండి ఇష్టం వచ్చినట్లుగా, మాకు 8% ఇస్తే చాలు, 92% మీరే తీసేసుకోండి. ఎక్కడైనా కుదురుతుందా అసలు ఇది? ఎక్కడైనా ఆ ఖనిజాలకు సంబంధించి, బీచ్ సాండ్కి సంబంధించి ఆ లీజులన్నీ కూడా ఏపీ ఎండీసీకే ఉన్నాయి. అయినా కూడా 8% చాలట. ఇప్పుడు మొత్తం ఏదైనా ఉంది నా దగ్గర, ఒక అతనితో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నా, స్థలం నాది, అక్కడ వాటర్ మొత్తం నాది, పెట్టుబడుల మొత్తం మెజారిటీ కూడా నాదే. అయినప్పటికీ కూడా బాబు నువ్వు 92 రూపాయలు తీసుకుని నాకు 8 రూపాయలు ఇస్తే చాలు అని నేను అంటానా చెప్పండి. సో ఆ విధంగా టెండర్ డాక్యుమెంట్ రూపొందించారు, రూపొందించి న్యాయ కమిషన్కి పంపించారు. న్యాయ కమిషన్ ఏం చేసిందంటే ప్రజల నుంచి, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి వెబ్సైట్లో పెడితే దాని ద్వారా తెలుసుకున్నారు ఆల్రెడీ ఈ రంగంలో ఉన్న కొంతమంది కాంట్రాక్టర్లు. ఉద్దేశపూర్వకంగానే ఒక గ్యాంబ్లింగ్ జరిగింది, ఆదానికి కట్టబెట్టడానికి ఈ విధంగా టెండర్ రూపొందించారు. 8% రాష్ట్ర ప్రభుత్వానికి రావడం ఏంటి, 92% వాళ్ళు తీసుకోవడం ఏంటి? సో వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా ఈ టెండర్ రూపొందించారు. 2 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గౌతమ్ అదానీ కలిశాడు తాడేపల్లిలో. ఆ సందర్భంగా ఈ బీచ్ స్టాండ్ అంతా నాకు ఇచ్చేసేయండి, మరి దీంట్లో కమిషన్లు గిమిషన్లు నాకు తెలియదు, ఆ వ్యవహారాలు మనకు తెలియదు, కానీ బట్ అదంతా నాకు ఇచ్చేసేయండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయన రిక్వెస్ట్ చేయడమే ఆలస్యంగా ఆయనకే ఇచ్చేలాగా దొడ్డిదారిన, అంటే ప్రైవేట్ సంస్థకి ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి డెవలపర్ పేరిట ఈ టెండర్ని, ఈ కాంట్రాక్ట్ని అదానికి అప్పచెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. మరి కేంద్రం స్పందిస్తుందా? ఎందుకంటే చట్టాలు ఉల్లంఘించారు కాబట్టి, నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి కేంద్రం స్పందిస్తుందా లేదా, ముట్టుగాయలు వేస్తుందా లేదా, వార్నింగ్ ఇస్తుందా లేదా అన్నది అయితే వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ అత్యాశ అవుతుందేమో అది. ఎందుకంటే అదానీ చాలా ఇష్టమైన వారు కేంద్రంలో ప్రభుత్వ పెద్దలకి. పార్లమెంటులో రోజుల తరబడి రగడ జరిగిన అదానీ వ్యాపార వ్యవహారాల పైన విచారణ చేయించాలని డిమాండ్ చేసినా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు, అదానీని వెనకేసుకొచ్చారు. అలాంటిది అదానికి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో బీచ్ స్టాండ్ కట్టబెడితే కేంద్రం కన్నెర్ర చేస్తుందని అయితే ఎవరూ భావించట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వార్నింగ్ ఇస్తుందా అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకి కావాల్సిన వారే, అదానీ కావాల్సిన వారే, జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన వారే కాబట్టి కేంద్రం స్పందిస్తుంది అనడం అత్యాశే. మరి ఎందుకంటే ఆ టైటిల్ పెట్టారు అంటే ఆశ. అరే ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కదా, దేశ సంపద కదా, తీసుకెళ్ళి ఒకళ్ళ చేతుల్లో పెట్టడం ఏంటి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఏంటి అని కనీసం ఇప్పుడైనా కేంద్రం స్పందిస్తుందేమన్న ఆశతో మాత్రమే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తీసుకెళ్ళి గుజరాత్ పెద్దలకు తాకట్టు పెడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంపద మొత్తాన్ని కూడా గుజరాత్ పెద్దలకి అప్పనగా అప్పచెప్తా ఉన్నారు, అది కనబడ్డం లేదా? ఆంధ్రప్రదేశ్లో అమూల్ని తీసుకొచ్చారు, పాడి పంటలు కానీ లేదంటే పాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని డైరీలన్నింటినీ కూడా పక్కకు నెట్టేసి బెదిరించి అధికారులకు టార్గెట్లు ఇచ్చి మరీ అమూల్ పాల సేకరణ చేస్తూ ఉంది. దానికి సంబంధించి 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎదురుపెట్టేసింది. మళ్ళీ ఎవరిది ఇది? గుజరాత్. ఆంధ్రప్రదేశ్ పాలని గుజరాత్ వ్యాపారులకి గుజరాత్ తరలిస్తూ ఉన్నారు, మరి ఇక్కడేమైపోవాలి? అలాగే ఆంధ్రప్రదేశ్లోని పోర్ట్లన్నీ కూడా గుజరాత్, అదానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాండ్ కూడా ఎవరికి? గుజరాత్, అదానీ. సో ప్రధానమంత్రి గారు, మరి అమిత్ షా గారు గుజరాత్ వాళ్ళే కాబట్టి, అదానీ గారు కూడా అక్కడ వారే కాబట్టి, మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికో, ఇక్కడ కొన్ని వ్యక్తిగత కేసులు వ్యవహారాల నుంచి తప్పించుకోవడానికో హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా కొంతమంది పెద్ద వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెడతా ఉన్నారు. అది ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే దేశ భద్రతకే ముప్పు కలిగించేలాగా వ్యవహరిస్తున్నారనైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి కేంద్రం స్పందిస్తుందా లేదా. అందరం మనవాళ్ళే కదా, హ్యాపీగా తినేసేయండి ఆంధ్రప్రదేశ్ని అంటుందా అనేది అయితే వేచి చూడాలి. ఈ వీడియో పైన దేశ భద్రతకు సంబంధించిన బీచ్ శాండ్, అణుబాంబులు తయారు చేసే అంశం, దానికి కూడా అదానికే అప్పచెప్పడానికి అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వస్తున్న కథనాలపైన
మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.